ప్రస్తుతం మనం భువనగిరి మున్సిపాలిటీ 21వ వార్డులో ఉన్నాం. మనతో పాటు ఎమ్మెల్యే గారి కూతురు మాన్విత రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మాన్విత, ప్రజల నుండి మీకు ఎటువంటి స్పందన? ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అయింది నేను భువనగిరి టౌన్ తిరిగాయి. ఇది 17th వార్డ్, అంటే 17th వార్డ్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మాకు. 17 వార్డ్ కంప్లీట్ అయిపోతుంది. ఐ టుడే మార్నింగ్ ఐ స్టార్టెడ్ ఎట్ 8:30. 24 వార్డ్ అయిపోయింది. దిస్ ఇస్ ద 21st వార్డ్. అసలుకి నేను చూస్తున్నా కదా, ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి మాక్సిమం ట్రై చేస్తుండే ఎవ్రీ గడపకి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి కేసీఆర్ ద్వారా అన్నా, లేకపోతే మా ఫౌండేషన్ పైల ఫౌండేషన్ తరఫునన్నా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయడం అని. మనకు ఆల్మోస్ట్ భువనగిరి టౌన్ మున్సిపాలిటీ చూస్తే 80-90% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది. అండ్ థ్యాంక్స్ టు అవర్ మున్సిపల్ చైర్మన్ ఫర్ దాట్. సీసీ రోడ్స్ కూడా అయిపోయినాయి. కొన్ని కొన్ని గల్లీలు ఉన్నాయి, బట్ మేము అవి నోట్ డౌన్ చేసుకుంటున్నాం. అండ్ కంపల్సరీ ఈసారి మళ్ళీ ఎమ్మెల్యే అయినాక అవన్నీ నా దృష్టికి తెచ్చి పనిచేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు మైనార్టీస్ గురించి చూస్తే కేసీఆర్ కాకుండా కూడా మన ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గిఫ్ట్స్ ఇచ్చిండు, రంజాన్ గిఫ్ట్స్ ఇచ్చిండు. కాబట్టి అవన్నీ చాలా పాజిటివ్ అయినాయి మాకు. మా వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి ఇక్కడ. చాలామంది చాలా సపోర్ట్ చేస్తుండ్రు. కార్ గుర్తు కేసా అంటుండ్రు. అండ్ పైలశేఖర్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తా అని కూడా అంటుండ్రు. యువత నుండి ఎటువంటి స్పందన ఉంది మీకు? యాక్చువల్లీ యూత్ ఈసారి మేము చాలా అట్రాక్ట్ చేసినాం డ్రైవింగ్ లైసెన్స్ అని ఒక స్కీమ్తోని. అండ్ చాలామందికి అది చేరింది, లెర్నింగ్ పర్మిట్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ దే వెరీ హ్యాపీ దట్ పైలశేఖర్ రెడ్డి వాళ్ళ సొంత డబ్బులతో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తుండ్రు అని. సో మాకేమనిపిస్తుందంటే డెఫినెట్లీ మా దగ్గర అయితే 18+ అబవ్ యూత్, ఎస్పెషలీ ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కారు గుర్తుకే ఓటేస్తారు. బికాజ్ వాళ్ళందరికీ తెలుసు ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి ఈజ్ ఏ వెరీ ఎడ్యుకేటెడ్ లీడర్, ఆయన ఉంటేనే డెవలప్మెంట్ జరుగుతుంది అవుతుంది అని. ఓకే, ఈసారి హ్యాట్రిక్ కొడుతున్నారు అయితే? అది మేమే కాదు, నాతో తిరిగే వాళ్ళందరూ చెప్తుండ్రు కాబట్టి తప్పకుండా మేము కొడతాం, కొట్టి చూపిస్తాం. అయితే డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటారు? ఐ థింక్ దిస్ టైమ్ డెవలప్మెంట్ అయితే కొంచెం ఎక్స్ట్రీమ్ ఉంటుంది. బికాస్ 3rd టైం ఎమ్మెల్యేస్కి అందరికీ చాలా ఫండ్స్ వస్తాయి. అండ్ నాకు తెలిసి పైలశేఖర్ రెడ్డి కేటీఆర్ అండ్ కేసీఆర్ రిలేషన్ కూడా చాలా మంచి ఉంది కాబట్టి నాన్న తప్పకుండా మనకు ఫండ్స్ చేస్తారు. అండ్ చాలా డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. మీ కేసీఆర్ మీటింగ్లో కూడా చెప్పినట్టుండు ఐటీ పార్క్ చేస్తారని. కేసీఆర్ వాళ్ళ మాట తప్పరు. కంపల్సరీ ఎంప్లాయ్మెంట్కి కూడా నెక్స్ట్ స్టెప్ ఉంటుంది భువనగిరి అనే జిల్లా. ఇది ఇక్కడున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో కెమెరామెన్ నాగరాజుతో గౌతమ్. కారు గుర్తు కొట్టేయాలి. సార్ ఉన్నాడు కదా ఎమ్మెల్యే సార్, అలా పాప నీకోసం ¡Gracias!
అన్నా కొద్దిగా ఇంకొకనా మీరు భయ్యా ఓకే We are ready to love me, right to love me.